వాగర్థావివసంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నిదయే సర్వ విద్యానాం విశజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారపలం కార్యక్రమానికి స్వాగతం. 2023 జూన్ నెల 18వ తారీఖు ఆదివారం నుండి 2023 జూన్ నెల 24వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో గురు రాహువులు, వృషభములో బుధుడు, మిథునములో రవి, కర్కాటకములో కుజశుక్రులు, తులలో కేతువు, కుంభములో శని, మిథున కర్కాటక సింహరాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, అవకాశాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు ఈ వారంలో కాస్త నిరాశను కలిగించే పరిస్థితి మీకు ఎదురవుతుంది. ఆవేశపడకుండా వీలైనంత వరకు మౌనంగా మీ పనులు మీరు చక్కదిద్దుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. ప్రయాణాలు, స్థానచలనాలకి ఈ వారంలో ఎక్కువ అవకాశం కనిపిస్తోంది. కుటుంబంలో ఖర్చులు కాస్త ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితి మీకు ఎదురవుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలను, అవకాశాలను కూడా అందుకోగలుగుతారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ మిథున రాశి వారు దానాలు ఇచ్చేటువంటి క్రమంలో భాగంగా పెసర్లను పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో ఈ మిథున రాశి వారు కేతు సంబంధమైనటువంటి స్తోత్రాలు చదువుకోవడం వల్ల మీకు మంచి జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేవాలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మిథున రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని, అయ్యగారిని దర్శించుకోవడం వల్ల మీకు మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది.